हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वासी प्रवनीत व्लॉग्स। अंदर एला ने चला बहुत टॉपिक आफ्टर डेलीवरी एला जाग्रत एला फुड तेनाली फुड तू अगे डाइजेशन प्रॉब्लम्स गुरी चपेबो। आई होप वीडियो नचुदाना एंत यूजी అనుకుంటున్నాను। నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్ లో చేయండి, నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను। ఇంకా టాపిక్ లోకి వెళ్దాము। డెలివరీ అవగానే కుట్లు మానాలి, జలుబు చేసి పిల్లలకు జలుబు చేస్తుందని ఎక్కువగా ఫ్రైల్ చేస్తూ ఉంటారు। అవి తినడం చాలా తప్పు, ఎందుకంటే మనలో డిహైడ్రేషన్ అనేది అప్పుడు చాలా తక్కువగా ఉంటుంది। కాబట్టి ఎక్కువగా మనము వేపుల్ అవి తినడం మానేయాలి। ఎక్కువగా మనము వాటర్ తీసుకుంటూ ఉండాలి, అవి కూడా కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ కాకుండా గోరువెచ్చటి వాటర్ తీసుకోవాలి। రోజుకి అట్లీస్ట్ 10 గ్లాసెస్ అయినా లేదా 8 గ్లాసెస్ వాటర్ అయినా తీసుకోవాలి। అలా తీసుకోవడం వల్ల మనలో డిహైడ్రేషన్ అనేది పెరుగుతుంది। అలాగే రాగి జావ తాగడం గాని, రాగి జావ చాలా మంచిది, ఎందుకంటే అది మనం ఎందుకంటే డెలివరీ తర్వాత మనం చాలా వీక్ అయిపోతాం, మనకు స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్, అందువల్ల రాగి జావ తాగాలి। అలాగే మిల్క్ తాగాలి, మిల్క్ లో కాల్షియం అలాంటి చాలా ఎక్కువగా ఉంటుంది, మన బోన్స్ అవన్నీ దృఢంగా ఉంటాయి, మన పాపకు కూడా పాలు బాగా ఇవ్వగలం। అలాగే బాలింతలు అనగానే పెద్దవాళ్ళు ఏమీ పెట్టరు, ఫైబర్ గాని ఫైబర్ లాంటివి ఏమీ ఫుడ్ మనకు పెట్టరు అన్నమాట। అంటే మనము పపాయా తినాలి, పపాయా తింటే పాలు బాగా పడతాయి, పపాయా తినడం అలవాటు చేసుకోండి। అలాగే డైలీ తినకపోయినా వీక్లీ వన్స్ అయినా పపాయా తినడం కానివ్వండి, ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ ఏమైనా తినడం అలవాటు చేసుకోండి। అలాగే వాటర్ మెలన్, వాటర్ మెలన్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డిహైడ్రేషన్ అనేది చాలా బాగుంటుంది, వాటర్ మెలన్ కూడా తినొచ్చు, జలుబు చేస్తుంది అలాంటివి పట్టించుకోకుండా। వాటర్ మెలన్ అనేది మనకు చాలా మంచిదన్నమాట, వాటర్ వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి। అలాగే బాలింతలు అనగానే డైజెషన్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే ట్యాబ్లెట్స్ వల్ల ఎక్కువ వేడి చేస్తుంది, వాటర్ ఎక్కువ తాగనివ్వరు కాబట్టి మనకు డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బనానా తినండి, నైట్ పడుకునేటప్పుడు, అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఒక బనానా తీసుకోండి। ఒకవేళ మీ బేబీకి గిట్టకపోతే ఒకసారి తిని ట్రై చేయండి, గిట్టకపోతే ఆపేయండి, అంతే తప్ప దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు। బనానా రోజుకి ఒకటి తింటే చాలా మంచిది। అలాగే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది మనకి చాలా ఈజీగా అవుతుంది। అలాగే వెజిటేబుల్స్ అనగానే దొండకాయ, బెండకాయ అలా ఫ్రైలు కాకుండా దోసకాయ, కీర దోసకాయ, బీరకాయ, సొరకాయ లాంటి నీరున్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చాలా మంచిది, వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఉంటుంది। మిరియాల రసం అలాంటి తాగడం కూడా చాలా మంచిది, అంటే వాటర్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకి చాలా వేడి చేస్తుంది, వేడి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు అన్నమాట, మన పాపకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది। అందుకని మనం ఎక్కువగా వాటర్ ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి, లైక్ వాటర్ ఎక్కువగా తాగండి, బాగా తాగండి, వారానికి ఒకసారి రాగి జావ తీసుకోండి, అలాగే కొబ్బరి నీళ్ళు తీసుకోండి, మిల్క్ తాగడం డైలీ చాలా మంచిది। అలాగే ఆకుకూరలు చాలా మంచిది మన హెల్తీకి, మన చాలా మంచిది అన్నమాట, అందులో లైక్ ముఖ్యంగా పాలకూర అనేది చాలా మంచిది, పాలకూర, తోటకూర ఏదో ఒక డైలీ మీ ఆహారంలో ఇది అలవాటు చేసుకుని డైలీ ఒక ఆకుకూర ఫ్రై చేసుకొని తినండి, చాలా మంచిది అన్నమాట, ఇందులో ఫైబర్, కాల్షియం, పోషకాలన్నీ చాలా ఉంటాయన్నమాట। అలాగే ఫ్రూట్స్ అన్నం తిన్న తర్వాత డైలీ ఒక ఫ్రూట్స్ మధ్యాహ్నం పూట తీసుకోవడం చాలా, వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది, అంటే వెజిటేబుల్స్ వాడండి, అలాగే చికెన్, మటన్ అట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి డెలివరీ టైంలో, అవి ఎందుకంటే బాగా వేడి చేస్తాయి కాబట్టి। మటన్ కూడా అవాయిడ్ చేయండి, మటన్ కీమా ఉంటుంది కదండి, కీమా తెచ్చుకుని ఫ్రై చేసుకుంటే 2-3 డేస్ ఉంటుందండి, మటన్ కీమా చాలా మంచిదండి, పాలు పడతాయి, కుట్లు కూడా త్వరగా మానిపోతాయండి మటన్ కీమా అయితే, మటన్ కీమా వాడచ్చండి, చికెన్ కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి, మటన్ కీమా చేసుకోండి బాగుంటుంది। అలాగే ఫిష్లో డిహెచ్ఏ ఎక్కువగా ఉంటుంది, పిల్లల బ్రెయిన్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందండి, అలాగే అన్నంలోకి మెంతులు, ఎల్లుల్లిపాయలు ఇలాంటివి వాడితే చాలా మంచిదండి, ఎందుకంటే పాలు బాగా పడతాయండి। అలాగే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టిప్స్ టిప్ నెంబర్ 1,
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో ఒక గ్లాస్ వాటర్లో పసుపు వేసుకొని తాగితే చాలా మంచిదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. టిప్ నెంబర్ 2, కరక్కాయ పొడి అండి. కరక్కాయ పొడి ఎక్కడైనా ఉంటుందండి. ఒక కరక్కాయ తెచ్చుకొని పౌడర్ చేసుకొని మెత్తగా చేసుకొని పెట్టుకోండి. ఒక గ్లాస్ వాటర్లో బెల్లము కరక్కాయ పొడి తాగితే చాలా మంచిదండి. షుగర్ అవాయిడ్ చేసేసి బెల్లం వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. నా టైంలో, నా డెలివరీ టైంలో నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. అవన్నీ నేను ఎప్పుడు టిప్స్ వాడాను కాబట్టి నేను చాలా బాగా హెల్తీగా ఉన్నానండి. డెఫినెట్గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీరు కూడా చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా మంచిదండి. డైలీ తినకపోయినా అప్పుడప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా అలవాటు చేసుకోవడం చాలా మంచిదండి. మొలకెత్తిన గింజలు తినడం అనేది నైట్ నానబెట్టుకుంటే పొద్దున కల్లా మొలకెత్తుతాయండి. ఆ మొలకెత్తిన గింజలు తింటే చాలా మంచిదండి. పెసలు, శనగలు అట్లాంటివి అన్నమాట. అలాగే జ్యూస్ కూడా తాగడం చాలా మంచిదండి. ఆరెంజ్ జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్, అట్లాగా కర్బూజా తింటే కూడా చాలా మంచిదండి. కర్బూజా కూడా చాలా మంచిది, అది కూడా అలవాటు చేసుకోండి మీ లైఫ్లోకి. ఇవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి, అంతే తప్ప నాకేదో వస్తుందని కాదు. నేను ఇవన్నీ పడ్డాను కాబట్టే నేను చెప్తున్నాను. నేను ఇవన్నీ యూజ్ చేశాను, నాకు బాగా యూజ్ అయ్యాయి, మీకు కూడా యూజ్ అవుతాయనే నేను ఇలా చెప్తున్నానండి ఈ వీడియోని. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. అలాగే వంకాయ, గోంగూర, చికెన్, మసాలా ఐటమ్స్, ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఇంకా ఇన్నాళ్ళు బేబీ కోసం తినకుండా ఉన్నారు, ఇంకా బేబీ బయటకు వచ్చేసింది, ఇంకేమైనా తినొచ్చు అని అన్నీ తింటూ ఉంటారండి. అలా తినడం చాలా తప్పండి, అందుకని అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. బనానా తీసుకుంటే చాలా మంచిదండి. బనానా రోజుకి ఒకటి తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే వాటర్ అనేది ఎక్కువగా తాగండి. మీరు పెద్దవాళ్ళు వాటర్ తాగకూడదని అస్సలు ఇవ్వరండి. వాటర్ తాగితే చాలా మంచిదండి. డాక్టర్స్ కూడా వాటర్ బాగా తాగాలని చెప్తూ ఉంటారు. డెలివరీ టైంలో కూడా తాగొద్దు అంటారు, కానీ వాటర్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వాటర్ అనేది చాలా మంచిది. బనానా కూడా బాగా తీసుకోండి. ఫ్రూట్స్, వాటరు, రాగి జావ ఇలా హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. పాప హెల్తీగా ఉండాలంటే మనం ఇవన్నీ డైట్ ఫాలో అవ్వాలండి. మనం ఏం చేసినా పాప కోసమే కాబట్టి తప్పదు, అన్నీ ఫాలో అవ్వాలండి. మన బేబీ బాగుండాలి అంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మనకు వేడి చేయడం వల్ల బేబీ ఒంటి మీద పొట్టులాగా లేచిపోతూ ఉంటుందండి. వాటర్ తాగడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి. అందుకని వాటర్ ఎక్కువగా తాగాలి. బేబీ హెల్తీగా ఉండాలంటే మనం ఇవన్నీ ఫాలో అవ్వాలండి, తప్పదు. కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.